సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోయింది. అపహరణ కేసు కూడా నమోదైంది. అది కాస్త తర్వాత హత్య కేసుగా కూడా మారింది. బాధ్యుడిగా భావించిన వ్యక్తి జైలుకు వెళ్ళాడు. కథలో ఇక్కడే ట్విస్ట్. ఆ కేసు ఆ అమ్మాయిని అందరూ మర్చిపోయారు. కానీ ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి అందరి ముందు ప్రత్యక్షమైంది. ఆసక్తి కలిగిస్తున్న ఈ సంఘటన జరిగింది మన దేశంలోనే. అసలు ఏం జరిగింది, స్టోరీలోకి వెళదాం. బిడ్డ ఏం చేసినా అమ్మకి మురిపెమే. తప్పు చేశారని ఎంతమంది అన్నా ఆమె మాత్రం వెనకేసుకొస్తుంది. తన కొడుకును వెనకేసుకొస్తున్న ఈ తల్లిని అందరూ ఇదే అన్నారు. కానీ అక్కడ జరిగిన కథ వేరు. యూపీలోని అలీగఢ్కు చెందిన విష్ణు అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. ఈ విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది. అసలే పలుకుబడి ఉన్న కుటుంబం. దీంతో 18 ఏళ్ల యువకుడు అని జాలి చూపించలేదు, బెదిరించారు, చంపేస్తామని భయపెట్టారు. కాని ఆ విష్ణు వాళ్ల మాటలను ఖాతరు చేయలేదు. ఏమైందో తెలీదు, అకస్మాత్తుగా ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆ అమ్మాయి తండ్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. విష్ణుని తన కూతుర్ని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విష్ణుని విచారించారు. అతను తనకేమీ తెలియదని ఎంత చెప్పినా వినలేదు. కేసు విచారణ సాగుతూనే ఉంది. అమ్మాయి ఆచూకీ మాత్రం దొరకలేదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆగ్రా నుంచి ఓ ఫోన్. ఎవరో ఒక అమ్మాయిని చంపారన్నది వార్త. విష్ణు ప్రేమించిన యువతి నాన్న అది కూడా తన కూతురేనని చెప్పాడు. హత్య చేసింది విష్ణునే అంటూ మరో కేసు పెట్టాడు. దీంతో విష్ణుపై హత్య కేసు నమోదైంది. అతను జైలుకు వెళ్లాడు. తన కొడుకు హత్య చేశాడంటే అమ్మ మనసు ఒప్పుకోలేదు. అదే మాట పోలీసులతో అంది. విచారణ సరిగ్గా జరిపించమని వేడుకుంది. అయినా ప్రయోజనం కనిపించలేదు. పోలీసుల తీరు ఆమెకు అనుమానాస్పదంగా తోచింది. వెళ్లను నమ్మి లాభం లేదనుకుని సొంతంగా వాస్తవాలను కనిపెట్టాలని నడుం బిగించింది. ఒక్కో విషయం ఆరా తీస్తూ వెళ్లింది. ఈ క్రమంలో ఇటీవల హత్రాస్ లో ఒక మతపరమైన కార్యక్రమం జరిగింది. అక్కడ 7 ఏళ్ల క్రితం తప్పిపోయిన అమ్మాయి పోలికలతో ఒక అమ్మాయిని చూసిందావిడ. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది. పోలీసులు ఆ అమ్మాయిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు చేయడానికి డిఎన్ఏ ప్రొఫైలింగ్ కోసం యువతితో పాటు ఆమె అమ్మానాన్నల నమూనాలను సేకరించారు. అవి రుజువైతే తన కొడుకు బయటకు రావటం లాంఛనమే. ఈ కేసులో నా కొడుకుని ఇరికించారనే మొదటి నుంచి నా నమ్మకం. తనను నిర్దోషిగా నిరూపించాలని అహర్నిశలు శ్రమించ నా శ్రమ ఫలించిందంటూ ఆనంద బాష్పాలు కార్చిందా తల్లి. ఒకప్పుడు పెంపకం రాదు, వృధా ప్రయత్నమన్నవారే ఆమె ధైర్యానికి ఓపికకు మెచ్చుకుంటున్నారు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.